హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ యొక్క అకౌంట్ను సింపుల్గా మీ ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్ ఫోన్లో ఒక 10 నిమిషాల్లో ఏ విధంగా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఎందుకంటే ఈ అకౌంట్ను ఓపెన్ చేయాలంటే మనం ఖచ్చితంగా బ్యాంకు వెళ్ళి అకౌంట్ ఓపెనింగ్ ఫామ్స్ తీసుకొని ఫిల్ చేసి లైన్లో వెయిట్ చేయాలంటే చాలా టైం అయితే వేస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ మనం సింపుల్గా ఇంట్లోనే కూర్చొని ఒక 10 నిమిషాల్లో ఏ విధంగా అకౌంట్ ఓపెన్ చేయాలో చూపిస్తాను. అంతేకాకుండా మనకు ఈ అకౌంట్ 10 నిమిషాల్లో ఓపెన్ చేయగానే మనకు ఒక అకౌంట్ నంబర్ సిఎఫ్ నంబర్ వస్తుంది. దాన్ని యూజ్ చేసి మన మొబైల్ బ్యాంకింగ్ ఓపెన్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. అదేవిధంగా మనకు ఒక చెక్ బుక్, ఏటీఎం కార్డు కూడా ఇమీడియట్గా మనకు జనరేట్ అయిపోతాయి. మీరు ఎలాంటి బ్యాంకుకి వెళ్ళవలసిన అవసరం లేదు. తర్వాత మీకు ఒకవేళ బ్యాంక్ పాస్బుక్ కావాలనుకుంటే ఈ అకౌంట్ నెంబర్ తీసుకెళ్ళి మీ దగ్గరలోని బ్రాంచ్లో చూపించినట్టయితే మీకు పాస్బుక్ అనేది ఇమీడియట్గా ఇచ్చేస్తారండి. ఇలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనం ఈ అకౌంట్ను ఏ విధంగా ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం, పదండి. మీ మొబైల్లో ప్లేస్టోర్ యాప్ను ఓపెన్ చేసి సెర్చ్లో డిసా ఏపీజీవీబీ అని సెర్చ్ చేయండి. డిసా ఏపీజీవీబీ, తర్వాత ఈ విధంగా యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఈ విధంగా యాప్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ చూసినట్టయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వీటిని క్లియర్ ఒకసారి చదవండి. చదివాక కింద ఐ అగ్రీ అని ఉంటుంది, ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ కెమెరా మరియు లొకేషన్ అలౌ అవుతుంది, అలౌ చేయండి. తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్ చూసినట్టయితే ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్, డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అని రెండు రకాల అకౌంట్స్ ఉంటాయి. ఇన్స్టా సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి మనకు ఆధార్ కార్డ్, ఒక వైట్ పేపర్ పైన సైన్, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్షన్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక వైట్ పేపర్ పైన సైన్ చేసి రెడీగా ఉండండి. కింద ఓకే అని ఉంటుంది, ఓకే పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం చేయగానే ఇక్కడ చూడొచ్చు, చూస్ ద టైప్ ఆఫ్ అకౌంట్ యూ వాంట్ అని ఉంటుంది. ఐ నీడ్ ఎ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. చేయగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. చేయగానే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ చేయండి నెక్స్ట్ పైన. చేయగానే ఇక్కడ చూడొచ్చు వెరిఫికేషన్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ కంటిన్యూ విత్ ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్, కంటిన్యూ విత్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అని రెండు రకాల అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్ యొక్క ఫీచర్స్ అయితే చూద్దాం. చూడొచ్చు ఇక్కడ అకౌంట్ విల్ బి ఓపెన్ ఇన్ సింగిల్ నేమ్ ఓన్లీ, అంటే మనం సింగిల్ అకౌంట్ కానీ ఓపెన్ చేయొచ్చు, జాయింట్ అకౌంట్ ఈ ఇన్స్టా సేవింగ్ అకౌంట్ నుంచి ఓపెన్ చేయలేము. మనకి ఇక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 49,999 మాత్రమే. ఇయర్లీ మన అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి 1 లాక్ నుంచి ఉండకూడదు. అదేవిధంగా ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 2 లాక్స్ నుంచి ఉండకూడదు. మన అకౌంట్ అనేది వీడియో కేవైసీ, ఈ కేవైసీ అనేది వీడియో కేవైసీ ద్వారా కంప్లీట్ చేస్తాం మనము. అదేవిధంగా ఇన్స్టంట్గా మనకు రూపే డెబిట్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఏటీఎం పిన్ వచ్చేసి గ్రీన్ పిన్ ప్రాసెస్ ద్వారా జనరేట్ అవుతుంది. అదేవిధంగా మొబైల్ బ్యాంకింగ్ అని వచ్చేసి ఇమీడియట్గా యాక్టివ్ అవుతుంది. కానీ ఇలాంటి చెక్బుక్ అయితే మనకు ఈ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా రాదు. మనకు మంత్ ఎలక్ట్రానిక్ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ లిమిటెడ్గా ఉంటాయి దీని ఫీచర్స్ వచ్చేసి. నెక్స్ట్ మనము డిజిటల్ సేవింగ్ అకౌంట్ యొక్క ఫీచర్స్ చూద్దాం, పదండి. ఇప్పుడు డిజిటల్ సేవింగ్ అకౌంట్ ఫీచర్ చూసినట్టయితే ఇక్కడ ఇండివిజువల్ అకౌంట్గా ఓపెన్ చేసినా కూడా తర్వాత మనం జాయింట్ అకౌంట్గా కూడా దీన్ని దగ్గరలోని బ్రాంచ్కి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. చూడొచ్చు మీరు అకౌంట్ అని వచ్చేసి సేమ్ మనం దీన్ని కూడా వీడియో కేవైసీ ద్వారా ఓపెన్ చేస్తాము. అదేవిధంగా రూపే డెబిట్ కార్డ్ వస్తుంది, దీని ద్వారా మనకు ఏటీఎం పిన్ వచ్చేసి గ్రీన్ పిన్ ప్రాసెస్ ద్వారా జనరేట్ అవుతుంది. మొబైల్ బ్యాంకింగ్ అనేది ఇమీడియట్గా మనం వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయాక మనకు అకౌంట్ నెంబర్ వస్తుంది. అకౌంట్ నెంబర్ ద్వారా మనం మొబైల్ బ్యాంకింగ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. తర్వాత మంత్లీ ఎలక్ట్రానిక్ స్టేట్మెంట్ కూడా మనము తీసుకోవచ్చు చెప్పేటప్పుడు. తర్వాత ఓకే అని ఉంటుంది, ఓకే పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్స్టా సేవింగ్ అకౌంట్, డిజిటల్ సేవింగ్ అకౌంట్లో డిజిటల్ సేవింగ్ అకౌంట్ అనేది బెస్ట్, ఎందుకంటే దీన్ని అన్లిమిటెడ్ ఫీచర్స్, ఇన్స్టా మాత్రం కేవలం లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి. కాబట్టి డిజిటల్ సేవింగ్ అకౌంట్ తీసుకోండి అందరూ అయితే. ఇప్పుడు డిజిటల్ సేవింగ్ అకౌంట్ మనము ఓపెన్ చేశాక చూడొచ్చు డిజిటల్ సేవింగ్ అకౌంట్ కింద మనకు కంటిన్యూ విత్ ఆధార్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ బ్రాంచ్ అని ఉంటుంది. ఇక్కడ టోటల్గా ఇండియాలోని అన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఇందులో మీ బ్రాంచ్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి, బ్రాంచ్ కోడ్ ద్వారా చూడొచ్చు. మీ తర్వాత సబ్మిట్ అని ఉంటుంది, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా అలర్ట్ అయితే వస్తుంది, ఓకే పైన క్లిక్ చేయగానే మన ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చేశాక మనకి ఇక్కడ చూడొచ్చు డాక్యుమెంట్స్ అప్లోడెడ్ అని ఉంటుంది. ఇక్కడ నా ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఆటోమేటిక్గా ఆధార్ కార్డ్ పైన ఉన్నది వచ్చేసింది. కానీ సిగ్నేచర్, ఆధార్ కార్డ్ ఫ్రంట్, ఆధార్ కార్డ్ బ్యాక్ వచ్చేసి మాన్యువల్గా మనము ఇప్పుడు అప్లోడ్ చేయాలి. ఎందుకంటే సిగ్నేచర్ పక్కన ఉన్న బాణం గుర్తుంది కదా, ఆ బాణం గుర్తు పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకు కెమెరా ఓపెన్ అవుతుంది.
ఒక వైట్ పేపర్ పైన సైన్ చేసి రెడీగా ఉంచుకొని ఆ కెమెరా దగ్గర నుంచి క్యాప్చర్ చేసి మనకు సిగ్నేచర్ కూడా గ్రీన్ టిక్ వచ్చేస్తుంది. ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఆధార్ కార్డ్ బ్యాక్ వచ్చేసి మనం ఆధార్ కార్డును క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండరీ ఐడి పాన్ కార్డ్ పెట్టేసుకోండి. చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు నేను ఆధార్ కార్డ్ ఫ్రంట్ అయితే ఇప్పుడు నేను ఏ విధంగా క్యాప్చర్ చేయాలని చూస్తున్నాను. ఈ విధంగా కెమెరా నుంచి క్యాప్చర్ చేసి ఓకే క్లిక్ చేయగానే నా గ్రీన్ టిక్ వచ్చేసి ఈ విధంగా అన్ని గ్రీన్ టిక్ వచ్చేలా చూసుకోండి. కింద ఎంటర్ పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్ మిగతా ఉంటాయి ఆధార్ కార్డ్ పైన ఉన్నవి. సింపుల్గా ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ మ్యారేజ్, మ్యారిటల్ స్టేటస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రిలీజియన్, క్యాస్ట్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఒకసారి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎంటర్ ఈమెయిల్ ఐడి, మీ ఇన్కమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి ఆధార్ కార్డ్ పైన ఉన్న అడ్రస్ ఆటోమేటిక్గా వస్తుంది, కానీ ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అండ్ సిటీ అని ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెలెక్ట్ చేసుకొని సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఈ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి సిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అన్ని సిటీస్ లేవు అవైలబుల్గా, ఇవి మాత్రం అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇందులో మీ సిటీ ఏదైతే వాళ్ళు ఆ సిటీని ఎంచుకోండి. చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం తెలంగాణ అవైలబుల్ ఉన్నటువంటి సిటీస్ చూద్దాం. తెలంగాణ మనకు చూడొచ్చు ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి సిటీస్. ఇందులో మీ సిటీ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చేయగానే మనకి ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. ఓకే చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, మీ మదర్ ఫాదర్ నామినేషన్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ నామినీ ఎవరైతే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, మీ మదర్ ఫాదర్. తర్వాత మనకి ఈ విధంగా నెక్స్ట్ క్లిక్ చేస్తే మొబైల్ బ్యాంకింగ్ అని ఉంటుంది, దానిపైన మీరు క్లిక్ చేయండి. డెబిట్ కార్డ్, ఎస్ఎంఎస్, చెక్బుక్ ఆటోమేటిక్గా టిక్ ఉంటుంది, మనం ఏం చేయలేము. తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయగానే మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తే దాన్ని సబ్మిట్ చేయండి. చేశాక కేవైసీ వెరిఫికేషన్ మెథడ్ ఉంటుంది, ఇక్కడ వీడియో కాల్ వస్తున్నాం కాబట్టి మనం దీనిపైన క్లిక్ చేయండి. వీడియో కాల్ మీద క్లిక్ చేయగానే మనకి చూడొచ్చు కేవైసీ వయా వీడియో కాల్. ఇక్కడ రిఫరెన్స్ కోడ్ ఉంటుంది, కింద ఒక లింక్ ఉంటుంది. మరి ఇప్పుడు మనం లింక్ పైన క్లిక్ చేసి చూడొచ్చు ఇక్కడ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక వైట్ పేపర్ పైన సైన్ చేసి రెడీగా ఉంచుకోవాలి. లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్ నుంచి ఓపెన్ చేసుకోగానే మనకు ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే మన క్యూ అనేది ఉంది ఇక్కడ 7 నెంబర్. కింద స్టార్ట్ వీడియో కాల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. చేయగానే మనం ఈ క్యూలో అయితే యాడ్ అయిపోయాం మనము, అంటే మన ముందున్న వారి కంప్లీట్ అయిపోయాక మనకు కాల్ అనేది ఎగ్జిక్యూటివ్ నుంచి వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం. ఇక్కడ చూడు ఇప్పుడు కాల్ అనేది నాది ఎగ్జిక్యూటివ్ నుంచి వస్తుంది. తర్వాత మనకు కాల్ వచ్చిన తర్వాత ఈ విధంగా మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మన వైట్ పేపర్ పైన చేసినటువంటి సైన్ అడుగుతూ చూపించమంటుంది కెమెరాకు, చూపించాలి. అదేవిధంగా మీ ఫేస్ని కూడా క్యాప్చర్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ కాల్ చేసినప్పుడు. తర్వాత మనకు కాల్ ఎండ్ అయిపోయాక ఈ విధంగా థ్యాంక్ యూ వీడియో కాల్ స్క్రీన్ ఎండ్ అని వస్తుంది. తర్వాత మళ్ళీ మనం డిసా యాప్లోకి వచ్చి ఓపెన్ చేయగానే చూడొచ్చు ఇక్కడ వీడియో కేవైసీ కంప్లీటెడ్, వెయిటింగ్ ఫర్ ఆడిటర్స్ అప్రూవల్. అంటే ఆడిటర్ అప్రూవల్ మాత్రం మిగిలి ఉంది మనది, మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఆడిటర్స్ అప్రూవల్ వచ్చేసి మనకు ఒక 1 మినిట్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీకు ఈ విధంగా అకౌంట్ క్రియేటెడ్ అని వస్తుంది, సిఎఫ్ నంబర్, అకౌంట్ నంబర్, అకౌంట్ టైపు, డేట్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ అకౌంట్ అని ఉంటుంది. చూడొచ్చు మన అకౌంట్ అనేది సింపుల్గా మనం ఇంట్లో కూర్చొని బ్యాంకు వెళ్ళని అవసరం లేదు, మన మొబైల్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఇంట్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఇన్స్టా సేవింగ్ అకౌంట్ కంటే కూడా అందరూ డిజిటల్ సేవింగ్ అకౌంటే తీసుకోండి, ఎందుకంటే అది అన్లిమిటెడ్ ఫీచర్స్, ఎంతైనా మనం అమౌంట్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు, ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు. కాబట్టి మీరు ఈ యాప్ను, డిసా యాప్ను ఓపెన్ చేసి మీ అకౌంట్ని అయితే ఇంట్లోనే కూర్చొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ లాక్డౌన్ టైంలో బయటకు వెళ్లకుండా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకు సెట్ ఎంపిన్ అని ఉంటుంది, ఇక్కడ 6-డిజిట్ ఎంపిన్ అయితే మీరు ఎంటర్ చేయాలి, రీఎంటర్ చేయాలి. 2 చేశాక మనం సబ్మిట్ చేయండి. చేయగానే మీ ఎంపిన్ మళ్ళీ ఒకసారి చేస్తే మనం లాగిన్ అయిపోతాం దిస్ యాప్లోకి. ఇక్కడ సిఎఫ్ నంబర్, అకౌంట్ నంబర్, మీ ప్రొఫైల్ ఉంటుంది, ఎప్పుడు కావాలంటప్పుడు మీ అకౌంట్ని అయితే ఈ ఎంపిన్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఇమీడియట్లీ మీ మొబైల్లో మొబైల్ బ్యాంకింగ్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో మొబైల్ బ్యాంకింగ్ యాప్ అయితే ఉంటుంది APGVBది, అది డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అకౌంట్ నెంబర్ ఉంది కాబట్టి మీరు అకౌంట్ నెంబర్లోకి అమౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీ గూగుల్ పే, ఫోన్పే నుంచి కూడా మీ అకౌంట్లో అమౌంట్ వేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఒకవేళ పాస్బుక్ కావాలనుకుంటే బ్యాంక్ పాస్బుక్, ఈ అకౌంట్ నెంబర్ తీసుకెళ్లి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్రాంచ్లో చూపించినట్టయితే మనకు ఇమీడియట్గా పాస్బుక్ కూడా ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.